ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చినశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో డంపింగ్ యార్డ్లో తయారు చేసిన సేంద్రీయ ఎరువులను ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, మండల అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ జ్యోతి ప్రభాకర్లు పరిశీలించారు. సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు సూచించారు. గ్రామంలో గత 15 రోజులుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పనుల కోసం మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి స్థానిక సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. 15 రోజులుగా పంచాయతీ కార్యదర్శి ఉదయమే గ్రామానికి చేరుకుని గ్రామంలో పారిశుద్ధ్య పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించి పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా ప్రతిరోజు అందుబాటులో ఉంటూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి స్థానిక పంచాయతీ కార్యదర్శి నాంపల్లిని అభినందించారు. అనంతరం సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ 15 రోజులుగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అన్ని పనులు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, ఉప సర్పంచ్ లక్ష్మీపతి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫస్ట్ మీరు ఈ రోజు ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు మీరు అంటే కూరగాయల వ్యర్థం గానీ అన్నం ఖరాబ్ అయినటువంటి అన్నం గానీ ఈ తడి చెత్త ఏదైతే ఉందో ఈ పండ్లు పొలాలు ఇటువంటి అన్ని చెత్తను ఆకు అంటే ఎండిపోయినటువంటి ఆకు గానీ మీరు ఇచ్చినటువంటి చెత్తను మొత్తము ప్రతిరోజు మా యొక్క పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఈ డంపింగ్ తీసుకురావడం జరుగుతుంది. అదేంటంటే రసాయనికంగా అది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మనకు అది ఎక్కువ రోజులు మనము యూరియాలు అటువంటి వాడితే కూడా మనకు ప్రమాద ఆరోగ్యానికి ప్రమాదకరమే ఉంటుంది. అట్లేనంటే ఇది ఏంటంటే మనకు చెత్త ద్వారా తయారైతే కాబట్టి ఎలాంటి రసాయనాలు అనేది కలవవు కాబట్టి ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. చేస్తా ఉన్నాము అన్నదాన్ని రైతులందరి సమక్షం లోపల వివరించి వాటికి తడి పొడి చెత్తను అంటే దాంట్లో ముఖ్యంగా మనం గ్రామం నుంచి సేకరిస్తున్న దినవారీగా సేకరిస్తున్న అడి చెత్త ద్వారా మనం వర్మి కంపోస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నామన్న దాన్ని రైతులకు వివరించడం జరిగింది. అట్లాగే ఆల్రెడీ మన దగ్గర తయారైన వర్మి కంపోస్ట్ను కూడా వాళ్ళకు చూపించడం జరిగింది. ఈ వర్మి కంపోస్ట్ ఎక్కువ ఫర్టిలైజర్ అంటే ఉపయోగించుకుంటే వాళ్ళకు పండ్ల తోటలకు కానివ్వండి, పూల మొక్కలకు కానివ్వండి, ఆ తర్వాత ఎరువుగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. గ్రామ పంచాయతీ లోపల నాంపల్లి ఆధ్వర్యం లోపల ఇది జరుగుతూ ఉంది. అట్లాగే ఇక్కడ ముగ్గురు పారిశుద్ధ్య కార్యక్రమ అంటే మంచిగా వర్క్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల మా అధికార గణానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న గ్రామ సర్పంచ్ గారికి, అట్లాగే వార్డు మెంబర్లందరికీ, మరియు మండల లెవెల్ లోపల అన్ని గ్రామ పంచాయతీల లోపల చూస్తున్న మా మండల ప్రెసిడెంట్ గారికి, అట్లాగే మా అధికార గణం లోపల ముఖ్యంగా అందరికీ గైడెన్స్ ఇచ్చుకుంటూ తిరుగుతున్న ఎంపీడీఓ గణేష్ రెడ్డి గారికి, అట్లాగే ఎంపీఓ గిరిధర్ రెడ్డి గారికి, ఇంకా ఏఈఓలు ఉన్నారు, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు విలేజ్ పేరు, వీళ్ళందరికీ కూడా మా అధికార బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 10 రోజుల ప్రణాళిక పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం డంప్ యార్డ్ వద్ద మన పారిశుద్ధ్య కార్మికులని వాళ్ళు ఎంతో శ్రమ పడి రోజు చెత్తను ఇండ్ల నుంచి సేకరించి శ్రద్ధతోని వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరు చేసి దాన్ని మనకు ఒక ఎరువుగా తయారు చేయడం జరుగుతుంది. అందుకు వాళ్ళ కృషి ఎంతగానో ఉంది. అందుకు వాళ్ళని ఈరోజు మనము శాల్వలతో సన్మానించడం జరిగింది. అట్లాగే ఇక్కడికి వచ్చేసిన మన ఎంపీటీఓ సార్ గారికి, తర్వాత మండల అధ్యక్షుడు గారికి, తర్వాత మన స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన మన మా గ్రామానికి గత 2 సార్లుగా స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేసిన రాజు సార్ గారికి, ఇక్కడికి వచ్చిన మెంబర్స్కి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ గ్రామాన్నైనా తీర్చిదిద్దడానికి ఒక కార్యకర్త అంటూ ఉంటారు. ఆ కార్యకర్త అనే రూపంలో మాకు మా నాంపల్లి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతంగా చెత్తను వేరు చేయించడము, కొమ్మలు నరకడము ఇట్లాంటివి ఇప్పుడు చేస్తున్నాము. ఇంకా కొన్ని మురికి కాలువలు శుభ్రం చేయించడం ఉంది. ఆ తర్వాత రోడ్లు, సీసీ రోడ్లు, తర్వాత మురికి కాలువలు కట్టడం అంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండి కూడా అవి చేయలేకపోతున్నాము. దాన్ని కూడా ఇప్పుడు మనం బడ్జెట్ విడుదలయ్యే వెంటనే అవి చేయడానికి కూడా మేము ఎంతో సహకరిస్తాము. అట్లాగే ముఖ్యంగా ఇంతగానం చెప్పాల్సిన దానికంటే ముఖ్యంగా మా స్పెషల్కి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్ని లేవగానే మేము పని ముగించుకొని మేము ఆఫీస్కి రాకముందే వచ్చి అక్క నేను వచ్చిన నేను ఆఫీస్లోనే ఉన్నానని చెప్పేసి ఉదయం లేవగానే 7 గంటలకల్లానే వచ్చి ఊరిని బాగు చేస్తూ సాయంత్రం వరకు ఉండి వాళ్ళ
సహాయ సహకారాలు అందిస్తూ శ్రమ ఎంతో శ్రమతో కూడిన ఈ ప్రోగ్రామ్ ని కూడా సక్సెస్ఫుల్ గా చేస్తున్నందుకు స్పెషల్ గా ధన్యవాదాలు ఈ రోజు జంగరాయి గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాము సెక్రటరీ గారికి మరి స్పెషల్ ఆఫీసర్ గారికి మెంబర్లకు ఇంటివో గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు సేంద్రియ ఎరువు ఎంతో మంచి ఆలోచన ఇది చేసినందుకు తడి పొడి చెత్త వేరు చేసి చేసినందుకు అందరికీ ఉపయోగపడుతది మరియు చెట్లకు గాని ప్రతి ఒక్కరికి ఏదానికైనా ఉపయోగపడుతది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మరి వాళ్ళు సెక్రటరీ గారు చాలా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు చాలా వీళ్ళకు పరిశుద్ధ కార్మికులు కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను।